హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిదానంద్. మీరు చూస్తున్నారు చిదా టైమ్స్ నెట్వర్క్ ఛానల్. ఈ ఛానల్ మీకు ఎగ్జామ్ సంబంధించిన నాలెడ్జ్ అందించడం జరుగుతుంది. కాబట్టి మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈనాటి వీడియో టాపిక్లో వచ్చేసి మనం DSCTRTకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే విద్యా దృక్పథాలు, విద్యా దృక్పథాల్లో పథకాలు, పథకాలకు సంబంధించి ఈరోజు తెలుసుకునేటటువంటి పథకం ఏమంటే OBB, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్నమాట. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, దీన్నే నల్లబల్ల పథకం అని కూడా అంటారన్నమాట. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది, అందుకోసమే దీని పైన చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అంటే రకరకాలుగా అడగడం జరుగుతుంది. దీని గురించి మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, OBB అని కూడా అంటారు, నల్లబల్ల పథకం అని కూడా అంటారు. ఇందులో అంశాలు మనం తీసుకున్నట్లయితే జాతీయ విద్యా కమిషన్ NPE 1986 సూచనల మేరకు 1986 సెప్టెంబర్ 30 జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టినారన్నమాట ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ని. ఈ పథకం అమల్లోకి వచ్చింది మటుకు 1987 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జాతీయ విద్యా కమిషన్ సూచనల మేరకు సెప్టెంబర్ 30 జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టినారన్నమాట. ఈ పథకంలోని లక్ష్యాలు మనం తీసుకున్నట్లయితే ఈ పథకం ఎందుకు రావడం జరిగింది అని మనం ఆలోచించినట్లయితే ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మౌలిక ప్రాథమిక పాఠశాల మౌలిక వసతులు కల్పించేటటువంటి పథకము ఇది ఒక్కటే అని మనం చెప్పొచ్చు. ఇదే ముఖ్యమైనటువంటిది పాయింట్ ఇందులోన. ప్రాథమిక, ఇంకా నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే ప్రాథమిక పాఠశాలలు లేని చోట అన్ని కాలాలకు సరిపోయేటటువంటి 2 గదులతో భవన నిర్మాణం అనేది చేపట్టాలి. అదనపు తరగతి గదులు అవసరమైతే నిర్మాణం అవి కూడా చేపట్టాలి అనేటటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకా నెక్స్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే ఈ పథకంతో ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనపు అంటే 2వ ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా మళ్ళీ మహిళా ఉపాధ్యాయురాయల్ని నియమించడం జరుగుతుందన్నమాట. ఎక్కడైతే ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారో దానికి అదనంగా 2వ ఉపాధ్యాయుడిని కేటాయించడం, దాంతోపాటు మహిళా ఉపాధ్యాయురాయల్ని కూడా నియమించడం జరుగుతుందన్నమాట ఈ పథకం కింద. ఇంకా నెక్స్ట్ పాయింట్ మనం తీసుకుంటే అన్ని పాఠశాలలకు బోధన అభ్యసన సామాగ్రి కిట్లను, అంటే అవి ఏవేమంటే పాఠ్యపుస్తకాలు, గణితం కిట్లను, సైన్స్ కిట్లను, పటాలు, చిత్రాలు, ఫర్నిచర్లు అంటే టేబుల్ కుర్చీలు ఇలాంటివి, నల్లబల్లలు, గ్లోబ్లు, ఆట సామాగ్రి, రెఫరెన్స్ పుస్తకాలు, కథల చిత్రాలు, పుస్తకాలు, మంచినీటి పాత్రలు, సంగీత వాయిద్యాలు, టీవీ టేప్ రికార్డులు మొదలైనవి, దీంతోపాటు బడి గంట కూడా ఫ్రెండ్స్. కాబట్టి ఈ వస్తువులన్నీ అందించేటటువంటిది ఏదంటే ఏ పథకం ద్వారా అందించడం జరుగుతుందంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, నల్లబల్ల పథకం అన్నమాట OBB. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అన్ని పాఠశాలలకు ఏమేమి అవసరమైనటువంటి వసతులు కల్పించడానికి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అందిస్తూ దాంతోపాటు వసతులను, ఉపాధ్యాయులను కూడా అందిస్తుంది ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఎవరు సూచన మేరకు వచ్చింది అంటే జాతీయ విద్యా పథకం వీరి సూచన మేరకు అందించడం జరిగిందన్నమాట జాతీయ విద్యా కమిషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఈ పథకంలోని ముఖ్య అంశాలు మనం తీసుకున్నట్లయితే ఒకసారి, ఇంకా ఈ పథకం ద్వారా జాతీయ స్థాయిలో 2 లక్షల గదుల నిర్మాణం అనేది చేపట్టారు. 80,000 ప్రాథమిక పాఠశాలలు, 85,000 ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉపాధ్యాయుల నియామకం అనేది జరిగిందన్నమాట దీని ద్వారా, అంటే జాతీయ స్థాయిలో మనం తీసుకున్నట్లయితే. మన రాష్ట్రానికి వచ్చినట్లయితే 25,000 తరగతి గదులు నిర్మాణము, 20,000 ఉపాధ్యాయులను నియామకం జరిగిందని చెప్పొచ్చు ఈ పథకం ద్వారా. ఇంకా ఇందులో ముఖ్యాంశాలు ఇంపార్టెంట్ అయినట్టు తీసుకున్నట్లయితే ఈ పథకం ప్రాథమిక పాఠశాలల నుండి ప్రాథమికోన్నత పాఠశాలలకు
విస్తరించినారన్నమాట. ఈ పథకము ప్రాథమిక స్థాయిలో బాగా జరిగింది కాబట్టి దీన్ని ప్రాథమికోన్నత స్థాయికి కూడా పాఠశాలలకు కూడా విస్తరించడం జరిగింది. దీని ద్వారా ప్రాథమిక పాఠశాలలకు 5 ఉపాధ్యాయులు 1 మహిళా ఉపాధ్యాయులని నియమించినారన్నమాట. దీని ద్వారా ప్రతి పాఠశాలలకు 5 ఉపాధ్యాయులు 1 మహిళా ఉపాధ్యాయులని నియమించడం జరిగింది. ఈ పథకం ద్వారా కొన్ని పాఠశాలల్లో బాలబాలికలకు మరుగుదొడ్లు నిర్మాణానికి నిధులు అనేటివి లభించడం జరిగింది. అంటే కనీస సౌకర్యాలన్నమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే దీని ద్వారా తరగతి గదుల నిర్మాణానికి జవహర్ రోజ్గార్ యోజన మరియు ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద నిధులు అనేటివి సమకూర్చడం జరిగింది అన్నమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ మనం తీసుకుంటే ఈ పథకం సర్వశిక్ష అభియాన్లో 2002 అంతర్భాగమైనది అయిందంటే అందులో రావడం జరిగింది అన్నమాట. ఇందులోకి సర్వశిక్ష అభియాన్లోకి కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఇందులో నుంచి ఒక బిట్టు అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని బాగా కొద్దిగా మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. బాగా ఇంకొకసారి మీరు పుస్తకాల్లో కానీ లేకుంటే వీడియోలో కానీ ఇంకోసారి చూడండి. కనీస వసతులు ఏవి కల్పిస్తుంది అనే రకరకాలుగా అడగచ్చు ఫ్రెండ్స్ ప్రశ్న అనేది. కాబట్టి ఎలా అడిగినా చేసే విధంగా మనము చదువుకున్నట్లయితే మార్కు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ అందించిన వారు అవుతారు కాబట్టి ఇంకా అదేవిధంగా షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే మటుకు సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.